వెల్కమ్ బ్యాక్. మునుగోడులో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిత్రులారా, ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. బలరాం నాయక్ గారు కేంద్ర మాజీ మంత్రి ఇక్కడికి వచ్చారు. వరంగల్ జిల్లాలో ఎక్కనో మారుమూల తండాలలో పుట్టిన బలరాం నాయక్ గారు ఇవాళ ఎంపీగా కేంద్ర మంత్రిగా సోషల్ జస్టిస్ మంత్రిగా సేవలు అందించండి అంటే బలహీన వర్గాలలో ఉన్న ఈ లంబాడి సోదరులను ఎస్టీలో మార్చి ఎస్టీ రిజర్వేషన్లు మీకు ఇవ్వడం తోటి ఇవాళ వారు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసింది. ఇక్కడనే నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ మిత్రుడు ఉన్నాడు. ఇక్కడ వారు రెండుసార్లు ఎంపీపీగా జడ్పీడీసీగా అధిరథ మహారథులు ఉద్దండులు ఉన్న కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు లాంటి ఉద్దండులు ఉన్న నల్గొండ జిల్లాకు మీ గిరిజన బిడ్డ మీ సోదరుడు శంకర్ నాయక్ ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షుడై పార్టీ నడుపుతున్నాడంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గిరిజన సోదరులకు ఇచ్చిన గౌరవం మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా మా రెడ్డి నాయక్ సర్పంచ్, మా తుకారం నాయక్ సర్పంచ్, మిగతా యువకులు చాలా మంది చాలా పెద్ద లిస్టు, లక్ష్మీరామ్ నాయక్ మా సత్తన్న పెద్ద లిస్టు రాసుకొచ్చాడు పేర్లు చదవమని. ఇక సీకట్ పడ్డది అది కనిపిస్తలేదు. సోదరుల పేర్లు నేను చదవలేకపోతున్నాగో, ఇంత పెద్ద లిస్టు ఇచ్చిండు. ఇంత పెద్ద లిస్టు చదివితే ఇంకా నేను మాట్లాడే సమయం అంతా ఇంట్లోనే అవుతుంది. కాబట్టి ఈ లిస్టులో ఉన్న మా గిరిజన సోదరులందరికీ కూడా ఇంత పెద్ద సభ, గిరిజన సోదరులతోని మా ఆడపడుచులందరినీ తీసుకొచ్చి విజయవంతం చేసినందుకు మీకందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుడిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న సోదరులారా. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పల్లె రవి గౌడ్ గారు, చెలమెల్ల కృష్ణారెడ్డి గారు, కైలాష్ నేత గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు కీర్తి శేషులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి పుత్రిక, ఈనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మునుగోడు ఎన్నికల బరిలో దించిన పాల్వాయి సోదరులారా, ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి. ఈ రాచకొండ గుట్టల్లో అడవిలో జంతువులతో పాటు పోటీ పడి మన జీవన ప్రమాణాలు దెబ్బతిన్నప్పుడు ఈ గిరిజనుల సోదరులను ఆదుకోవాలి. వీళ్ళు కూడా మనలాంటి మనుషులే. వీళ్ళు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలి. వాళ్ళ పిల్లలకు చదువులు అందించాలి. వాళ్లకు వైద్య సౌకర్యం ఇవ్వాలి. వాళ్లకు భూమి ఇస్తే ఆత్మగౌరవం పెరుగుతుంది. వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కుటుంబాలతోని సంతోషంగా బతుకుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీకు ఇండ్లు ఇచ్చింది.